తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేతలు సిపిఐ మరియు సిపిఎం మరియు జనసేన పార్టీలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అమలాపురం ఆర్టీసీ డిపో వద్ద బస్సులను అడ్డుకున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బంద్లో కల్వకొలను తాతాజీ, ఆర్టీఎస్ ప్రసాద్, సత్యబాబు, సుభాషిణి, కుడుపూడి శ్రీను, సుధాచిన్న, వర్రే శేషు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం